ఏం లేదురా, పండగకి ఫ్యామిలీ మొత్తం ఊరెళ్ళాలి. బస్ టికెట్ చూస్తే బెంబేలు ఎత్తిస్తున్నాయి. అరే ఇంచక్క టాక్సీ జీకే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్యామిలీ మొత్తం క్యాబ్ లో వెళ్ళొచ్చుగా. టాక్సీ జీకే రేట్స్ కూడా రీజనబుల్, సేఫ్ జర్నీ, టైం కి రీచ్ అవ్వచ్చు కూడా. నైస్ ఐడియా రా. డౌన్లోడ్ టాక్సీ జీకే యాప్ నౌ. కోబా జిల్లా పెద్దవంగర మండల కేంద్రం గ్రామ పంచాయతీ ఆవరణంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జన్మదిన వేడుకలను విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దవంగర మండల ఎంపీపీ ఈదుర రాజేశ్వరి, ఎంఆర్ఓ యోగేశ్వరరావు, ఎంపీడీఓవి అపర్ణ, వ్యవసాయ అధికారి కుమార్ యాదవ్, ముఖ్య అతిథిగా పాలకుర్తి దేవాలయ చైర్మన్ వి రామచంద్ర శర్మ, పెద్దవంగర గ్రామ పార్టీ అధ్యక్షులు భువనగిరి లింగమూర్తి, రైతు సమన్వయ సంఘ కన్వీనర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెప్పాలంటే మాటలు సరిపోవండి. ఆయన 1934 జూన్ 6 తారీఖున ఆత్మకూరు మండలం మక్కంపేటలో జన్మించడం జరిగింది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్న వ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆయన ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి కూడా చేయడం జరిగింది. దాంతోపాటుగా ఆయన కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నత పదవులను చేశారు. చేసి తెలంగాణ ఉద్యమం యొక్క ప్రాముఖ్యత, తెలంగాణలో నివసిస్తున్న ప్రజలకు ప్రత్యేక తెలంగాణ అనేది ఎంత అవసరమో ముందుండి చెప్పిన చాటిన జయశంకర్ గారు. ఆయన బ్రహ్మచారిగా ఉండి తన యొక్క జీవితాన్ని మొత్తం కూడా తెలంగాణ కోసం అంకితం చేసి అనేక పుస్తకాలు రాసి ఆయనకున్న కళల ద్వారా తెలంగాణ ప్రజల్ని దానికి తెలంగాణ అవసరం గురించి వివరిస్తూ అందరినీ దాంట్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలాగా చేసి తెలంగాణ రాకముందే 2011 ఆయన మరణించడం జరిగింది. కానీ అతను మరణించినా కూడా అతను వెలిగించిన జ్యోతి అనేది అట్నే వెలుగుతూ మన తెలంగాణ ప్రజలందరికీ కూడా వెలుగు నింపింది. అతని తెలంగాణ ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం కూడా జయశంకర్ గారిని ప్రత్యేకంగా గుర్తించి జయశంకర్ ఆయన పేరు మీద భూపాలపల్లి జిల్లాను కూడా ఏర్పాటు పేరు పెట్టడం జిల్లా కూడా భూపాలపల్లి అని జయశంకర్ భూపాలపల్లి అని పేరు పెట్టడం జరిగింది.